వారంలో మీటింగ్ పెట్టి అది ప్లాన్ చేస్తామన్నా. ఎంత దురదృష్టం అంటే ఒక ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, ఆమోదం ఉంటుంది, అధికారులు సంతకాలతో ఆ కాగితాలను చూపిస్తాం లాస్ట్లో. అలాంటి ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న కూడా అంతా కూడా ఫేక్ చీఫ్ మినిస్టర్ అంటున్నారు చాలామంది. నేనైతే ఫేక్ చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ చీఫ్ మినిస్టర్ అంటాను. చీటింగ్ ఎంత ఘోరమైన చీటింగ్ అంటే మీరు చూసే ఉంటారు, మీరు కూడా నడుతున్నాం ఈ ముఖ్యమంత్రిని డైరెక్ట్గా, ఎందుకంటే నీ పేరుని వచ్చింది. నిన్న మొన్న విశాఖపట్నంలో ఒక కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టి కలెక్టరు, జాయింట్ కలెక్టరు సమక్షంలో, లేకపోతే కమిషనర్ సమక్షంలో వీరు ఒక లెటర్ ఇచ్చి కాగితం ఇచ్చారు, చూపిస్తాను ఇప్పుడే. ఆ కాగితం దాని మీద ఎవరిది సంతకం పెట్టారు. ఏదైనా మనం ఒక పట్టా ఇస్తే నా అనుభవం నాకున్న రాజకీయాల మీద కంపల్సరిగా ఆర్సీ నెంబర్ రాస్తారు పట్టా మీద. లేఅవుట్ అయితే లేఅవుట్ వేస్తారు, లేఅవుట్ నెంబర్ రాస్తారు. రెండోది ఏ ఊరో రాస్తారు, ఏ సర్వే నెంబరో రాస్తారు. సంతకం తహసీల్దార్ ఆధరేషన్ అయితే జనగా రెవెన్యూ పట్టా తహసీల్దార్ సంతకంతో ఇస్తారు. నడుతున్నాం జగన్మోహన్ రెడ్డిని నేరుగా, లేదు కలెక్టర్ గారిని. ఇక్కడ కలెక్టర్ గారే ఈ అందరికీ డబ్బు కూడా ఇవ్వడం, డయాస్ పెట్టడం కానీ ప్రింటింగ్ కానీ ప్రభుత్వం ఖర్చుతో చేశారు. ప్రభుత్వం ఖర్చుతో కానీ కరపత్రం అయితే మాట్లాడినాం. వాళ్ళు ఇచ్చిన నిన్న జగనన్న ఇది భూపట్టని ఇచ్చారు, అది జగనన్న భూపట్ట కాదు, జగనన్న దగాపట్ట. నేను ఛాలెంజ్ చేస్తున్నాను దగాపట్ట అన్న, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ ఇచ్చిన లెటర్ మీద కింద లాస్ట్లో మీ జగనన్న అంటే ఇంకొక ఒక ముఖ్యమంత్రి పేరు ఏదైనా పుట్టి పేరు ఎవరైనా మీ చంద్రబాబు నాయుడు గారు, మీ నరేంద్ర మోడీ ఇస్తారు ప్రభుత్వం. నువ్వు పర్సనల్గా పార్టీ పరంగా చేసుకో, మేము కామెంట్ చేయం. నువ్వు అఫీషియల్ పత్రం అది కింద మీ జగనన్న. నాకు తెలిసినంత వరకు ఏదైనా జియో కానీ ఒక ప్రొసీడింగ్స్ కానీ ఒక యాక్ట్ కానీ ఇలాగ మీ జగనన్న పేరు వస్తాయండి. చూడండి మీ జగనన్ననే ఇగో మీరు చూపించండి, ఎక్కడైనా సరే మీ దేశంలో చూశారండి. చూడండి ఇగో నేను ఇచ్చిన పత్రాలు, నవరత్నాలని రెవెన్యూ శాఖ, రెవెన్యూ శాఖ చూడండి, ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు, రెవెన్యూ శాఖ ఇచ్చిన ఎడ్డింగ్. ఒక్కసారి చూడమండి, చదువుకున్న చీఫ్ సెక్రటరీని కొండ వచ్చిన చీఫ్ సెక్రటరీని చూడండి అమ్మా, ఎవరిచ్చారు ఇది, ఏ సర్వే నెంబరు, ఏ గ్రామం, ఏ అధికారి, హామీ పత్రమా? రేపొద్దు నేను అసెంబ్లీ రాసి ఇచ్చేస్తాను హామీ పత్రం, ఇలాగే ప్రింట్ చేసి ఇచ్చేస్తాను ప్రజలకి, చెల్తుందా చెప్పండి. ఇదా ఇది మోసం, చీటింగ్ చీప్నెస్ కాదు. నువ్వు కింద ఎవరు ఇట్లు మీ ముఖ్యమంత్రి అని రాయాలా? ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాసుకోవచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాయాలా? ఓ చీటింగ్ చీఫ్ మినిస్టర్ ఏమి డబ్బులు సంపాదన కాదు, కిట్ఫోకా కాదు, సూట్ కేస్ కంపెనీలు కాదు. ఒక పత్రం ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఖర్చుతో ఇచ్చిన పత్రం ఇది. ఎవరు ఎంతమంది మోసగిస్తావు నువ్వు? 30 లక్షలు అని చెప్పి మోడీ గారు చెప్పి ప్రధానమంత్రిని నువ్వు తప్పుదా పట్టిస్తావా? ఇయ్యా నీ పట్టాలు, ఏ ఊరిచ్చావు, ఏ సర్వే నెంబరు, ఏ అధికారి, ప్రతిపక్ష ఈ గవర్నమెంట్ డబ్బులతో ఇందులో విమర్శ, మళ్ళీ ప్రతిపక్షం మీద విమర్శ. ఎవడిచ్చాడు నీ హక్కు? నువ్వు కరపత్రం వేసుకో, నేను ఎవడొద్దండు, నువ్వు పాములు వేసుకో, పార్టీ మీటింగ్ పెట్టుకో, మేము కాదను. రెవెన్యూ శాఖ పేరున నీ ఫోటో మీ బాబు ఫోటో పెట్టుకొని నువ్వు రాసే విధానం ఏమిటి? మీ జగనన్న ఎవరా ఈ జగనన్న? దేశంలో చాలామంది జగనన్నలో, మాలో మా పాటి మా బండా జగన్ జగనే, మా బండా జగించిన పత్రం ఇది, మా సెక్రటరీ బండా జగనన్న, అది మా జగన్ ఇచ్చాడు. ఇది కళ్ళున్నాయి నీకు? ఒక ముఖ్యమంత్రి విధానం ఇది? పోనీ హామీ పత్రం అనుకుందాం, నువ్వు రెవెన్యూ నెంబర్ అయిపోవచ్చు, సంతకం గవర్నమెంట్ సంతకం రాకపోవచ్చు. ఈజీ అఫీషియల్ చెప్పాలని పో, ఈరోజు ఈ కళ్ళులేనండి మూర్ఖులు, ఈ విజయసాయి రెడ్డో, ఈ జగన్మోహన్ రెడ్డో, ఈ బసవరాజు గారు మీకు కరెక్ట్ ఉన్నాయి.
ఇది కరెక్ట్ అని చెప్పనండి. రేపే నేను నేరుగా వెళ్ళి వాళ్ళ పాదవందనం చేస్తాను. మీ కలెక్టరో మీ జాయింట్ కలెక్టరో మీ కమిషనరో ఇది కరెక్ట్ ప్రొసీజర్ అని చెప్పనండి. పట్టా ఇచ్చే విధానం ఇదా? పెద్ద మీటింగులు పెట్టి డబ్బాచాలు పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు తిడుతూ ఇదా? చదవండి ఒకసారి. మీరు చదువుకున్న ఏఐఎస్ ఆఫీసర్ సరే, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు సరే, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇస్తున్నారు. ఎవరైనా ఈ 72 స్వాతంత్రంలో ఏ ఒక ప్రభుత్వం సరే ఇలాంటి దిగజాల కార్యక్రమం చేశారా? పైగా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇదేంటండి? ఇది నువ్వే కోర్టులో ఒప్పుకొని హామీ పత్రం అట. ఓకే, ఇది ఏ పత్రాలు ఉన్నాయి? నేనే పని చేస్తాను, 100 వెయ్యో నేను పని చేస్తాను. దీనికి ఆథరైజేషన్ ఏంటి? రేపు పొద్దున్న నేనే మా పార్టీ వాళ్ళతో ఇదే పత్రం, నేను పని చేస్తాను. నువ్వు ఎలా మమ్మల్ని కాదనగలవు? నువ్వు వేరీ ఆర్సీ నెంబర్, వేరీ సర్వే నెంబర్, వేరీ మండల్, ఏ విలేజ్, ఏ అధికారి? పట్టా ఎవరిస్తారండి? జగన్ ముఖ్యమంత్రి ఇస్తారు పట్టా? చెప్పనండి. ముఖ్యమంత్రి ఎవడే? ఎవరు ఇస్తారు పట్టా? రెవెన్యూ అధికారి ఇస్తాడు, తహసీల్దార్ ఇస్తాడు. ఎవరండి చెప్పారు వాళ్ళకి? వీళ్ళు ఏం చేయాలి పిల్లలు చెప్పండి? ఈ చీటింగ్ ముఖ్యమంత్రి కాదు వీడు. సారీ సారీ, క్షమించండి సార్, తొందరపడి క్షమించండి. ఇతనికి ఈ చీఫ్ మినిస్టర్ చెప్పండి. చీఫ్ మినిస్టర్ గారిని, నువ్వు చీటింగ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాదా? నడుతున్న గౌతమ్ సవాంగ్నే నేను పెద్ద కబుర్లు చెప్తున్నావు తిరుపతిలో. చంద్రబాబు మీద కేసు పెడతానని నీ మీద కేసు పెడతా జగన్? నువ్వు ఇప్పుడు డీజీ మీద కేసు పెట్టరా? నువ్వేం చేస్తున్నావు? ఇలా చీటింగ్ పత్రాలు పంచుతూ ఉంటే ప్రభుత్వం దీనిలో నువ్వు పెట్టవా కేసు ఇప్పుడు? హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.